Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP దూకుడుకు విరుగుడు, మళ్ళీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్. వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడుతుంది, తీర ప్రాంతాలను చుట్టుముడుతుంది, అంతా అల్లకల్లలం చేస్తుంది. అయితే ఏపీని ఒక రాజకీయ వాయుగుండం త్వరలో తరుముకు రానుంది. ఇది సహజంగా విపక్ష పార్టీల తీరానికి ముప్పు తెచ్చిపెడుతుంది. ఏపీలో చూస్తే బలమైన ఆల్టర్నేషన్గా టీడీపీ ఉంది. ఈ మధ్య ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరుగుతోంది. దాంతో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ సైకిల్కి బ్రేకులు వేయడానికి, మాగకుండా బెల్స్ తీయడానికి కూడా రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది. ఇంతకాలం మడికట్టుకుని కూర్చున్న వైసీపీ ఇక లాభం లేదు, తేల్చుకోవాల్సిందే అని బిగ్ సౌండ్ చేస్తోంది అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్ చెప్పిన మాట నిండు అసెంబ్లీలో రికార్డ్ అయి ఉంది. అదేంటంటే, మేము ప్రత్యర్థి పార్టీలను చేర్చుకోం, వారు మా వైపు రావాలి అంటే పార్టీ కండువా కప్పుకోవాలి, ఉన్న పదవికి రాజీనామా చేయాలి, ఇంత బలంగా కండిషన్ పెట్టిన వైసీపీ ఆ తర్వాత చంద్రబాబుని ప్రతిపక్ష హోదా నుంచి కూడా దించేయడానికి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా ఒక ఐదుగురిని తెచ్చి వైసీపీకి సపోర్టర్లుగా పెట్టుకుంది. వారికి కండువాలు కప్పలేదు, వారి పదవులు ఓడలేదు. టీడీపీకి మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా కూడా చేయవచ్చా అని చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడే విస్తుపోయేలా ఈ కథను నడిపారు. ఇప్పుడు మాత్రం అలాంటి సున్నితమైన వ్యవహారాలు నడవవు అనే అంటున్నారు. రానున్న కాలమంతా వైసీపీకి చాలా కీలకం. అధికారం ఎవరికైనా ముఖ్యమే, మరోమారు అధికారంలోకి వస్తే టీడీపీ పని ఫినిష్, మళ్ళీ లేవలేదు. ఇక అపోజిషన్ అన్నదే సదూరంలో ఎక్కడా ఉండదు. ఇది కదా వైసీపీ మాస్టర్ ప్లాన్. అలాంటిది టీడీపీ బలపడి అధికారంలోకి వస్తే ఎలా? అందుకే టీడీపీని గట్టిగా నిలవరించాలి, వీలైతే ఆ పార్టీ కోసాలు కదిల్చేయాలి. ఇదే వైసీపీ ఆలోచన అని అంటున్నారు. దానికి తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కాకండి గోవర్ధన్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే, టీడీపీ ఇక ఖాళీ అని. అంటే దాని అర్థం జంపింగ్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే కదా. టీడీపీలో ఉన్న వారిని ఎవరిని వదలకుండా అక్కున చేర్చుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది అంటున్నారు. ఇది కర్నూలు జిల్లాతోనే మొదలు పెడుతుందని కూడా చెబుతున్నారు. కర్నూలు జిల్లాలోని బలమైన బీసీ ఫ్యామిలీగా ఉన్న కెఈ కృష్ణమూర్తి ఫ్యామిలీని చేర్చుకుంటారని వినిపిస్తోంది. అలాగే చాలా చోట్ల బలంగా ఉన్న నేతలకు కూడా గేలమేసి మరీ ఈ వైపుగా రప్పిస్తారని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికలలో టీడీపీకి అంగబలం అర్ధబలం రెండూ దక్కకుండా పద్మవ్యూహాన్ని రచించే పనిలో వైసీపీ ఉంది అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ప్రస్తుతం టీడీపీ వైపు ఎమ్మెల్యేలు 18 మందిగా ఉన్నారు. వీరిలో కూడా గతంలో తమ వైపునకు వస్తామని చెప్పి గ్రీన్ సిగ్నల్ లేక ఆగిపోయిన వారిని ఇప్పుడు ఎంఎస్పీడ్గా చేర్చుకోవాలని వైసీపీ చూస్తోంది. ఆ విధంగా ఉత్తరాంధ్రలో ఒక బలమైన నేత మీద కన్ను వేశారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో తమ్ముళ్లకు దడ పుట్టేలా ఆపరేషన్ ఆకర్షణ తెరతీయాలని వైసీపీ చూస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం రాజకీయ వాయుగుండంలో చిక్కుకుని టీడీపీ తీర ప్రాంతం అల్లకల్లం అవుతుందా, తట్టుకుని లేచి నిలబడి జనంలోనే తేల్చుకుంటుందా అన్నది వేచి చూడాలి ఇప్పుడు.